నా మాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్మంతునికి ఒక్కడికే. ఆ గరుత్మంతుడు ఏ గుణములను కలిగి ఉండడని చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల యందు అటువంటి భక్తిని కలిగి ఉండదనుగాక. అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా యందు రూఢముగా నిలబడుగాక. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి, వార్షిక బ్రహ్మోత్సవాలు. అందుకని నేను మా అక్క వచ్చామండి. ఈరోజు గరుడ వాహన సేవ ఉందండి, అందుకే ఇంతమంది జనాలు గరుడ వాహన సేవన బ్రహ్మోత్సవాలు మొదలైన 5వ రోజు చేస్తారండి, అందుకే ఇంతమంది జనాలు ఉన్నారండి. 500,000 మంది వచ్చారంట. ఈ బార్గేట్లలో కూర్చున్నారండి, పొద్దున 4 గంటల నుంచి కూర్చొని ఉన్నారంట అండి. వాళ్ళ ఓపికకి చాలా నేను ఆశ్చర్యపోయాను అనమాట. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు కూర్చొని ఉన్నారంటే చాలా గ్రేట్ కదండి. చూడండి, ఇప్పుడు మండు ఎండ ఉందండి, మధ్యాహ్నము 1 గంట అవుతుంది. చూడండి, ఎండ మండిపోతుంది, సమ్మర్లో ఉన్నట్టుగా ఉంది ఎండ, చాలా అంటే చాలా మండిపోతుంది. అయినా కూడా జనాలు ఎవ్వరూ కదలట్లేదు, అలా కూర్చొని ఉన్నారు. చూడండి, ఆడవాళ్ళు అయితే ఓపిక అయిపోయి ఇంకా వాళ్ళకు నడుము నొప్పులు అది అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోలేదు, అక్కడే పడుకొని ఉన్నారు. స్వామివారి దర్శనం ఎలాగైనా చేసుకోవాలని అక్కడే బిస్కెట్లు ఇంకా వాటర్ బాటిల్స్ మనకి పులిహోర ఇంకా మనము ఏ టైంకి ఏం తింటామో స్నాక్స్తో సహా అన్నీ ఇచ్చారండి. వాటర్ బాటిల్స్ అయితే ఎన్ని ఇచ్చారంటే అన్ని ఇచ్చారు. అసలు చిన్న అంటే మండు టెండలో మండిపోతున్నాం కదండి, వాటర్ కూడా మనం బాగా తాగుతాము. ఇంకా అన్నీ సప్లై చేశారండి. ఈ గరుడ వాహన సేవ చాలా ప్రత్యేకమైనదండి, అందుకే ఇంతమంది జనాలు వచ్చారు. అందుకోసం అనేసి ఇంత ప్రత్యేకత ఉంది ఈ గరుడ వాహన సేవకి. చూడండి, బాదం మిల్క్ తాగుతుంది మా అక్క, నాకు ఇయ్యలేదు. స్వామివారికి గరుకమంతుడు చాలా సన్నిహితుడు, ప్రియమైన స్నేహితుడు అని అనుకోవచ్చండి. మనము బ్రహ్మోత్సవాలు మొదలైన తర్వాత 5వ రోజు రాత్రికి జరిగే ఈ గరుడ వాహన సేవ చాలా అద్భుతము అండి, చెప్పలేము వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటుంది ఈ గరుడ వాహన సేవ. స్వామివారిని మలయప్ప అని కూడా పిలుస్తారు. మకర కంటి ఇంకా లక్ష్మీహారం సహస్రనామం పచ్చ ఇవన్నీ అలంకరించి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపిస్తారు. స్వామివారు గరుడ సేవ సమయంలో ఆలయాన్ని విడిచి తిరుమల మాడవీధుల్లో సంచరిస్తూ ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. వాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్వామిని తలుచుకుంటే చాలు, మన మనసుకు చాలా ప్రశాంతత ఉంటుంది. అలాగే స్వామివారు కూడా ప్రసన్నులై మన కోరికలు తీరుస్తారని ప్రజల ప్రగాఢ నమ్మకం. వారికి అలంకరించే గొడుగులు చెన్నైలో తయారు చేస్తారు. ఆ గొడుగులన్నీ పాదయాత్రతో తీసుకొస్తారంట. 5 రోజుల పాటు నడక ప్రయాణం చేసి తిరుమలకు చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోని అర్చకులకు అందిస్తారు ఆ స్వామివారి గొడుగులు ఇంకా వస్త్రాలని. Thank you.
Thank you.
వారు అలా ముందుకు వస్తుంటే హారతులు ఇస్తూ స్వామివారిని గోవిందా గోవిందా అని పిలుస్తూ వాళ్ళ కష్టాలని చెప్పుకుంటూ స్వామివారిని కష్టాలను కడచేర్చమని కోరుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ మైమర్చిపోయారు. అసలు స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత అద్భుతంగా ఉంది ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాల్లో. ఈ 5వ రోజు బ్రహ్మోత్సవము మాత్రం 5వ రోజు గరుడ వాహనం మాత్రం చాలా ప్రత్యేకమైనది, చాలా అద్భుతంగా ఉంది. అసలు మాడవీధుల్లో మాత్రము తిరుమల మాడవీధుల్లో మాత్రం